హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పడింది ప్రెసిడెంట్ గా రావు వైస్ ప్రెసిడెంట్గా దల్జిత్ సింగ్ సెక్రటరీగా దేవరాజు జాయింట్ సెక్రటరీగా బసవరాజు ట్రెజరర్గా సిజే శ్రీనివాసరావు కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు మూడు ప్యానెళ్ల నుంచి ఆరుగురు గెలిచినట్లుగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు రాజకీయాల అతీతంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని జగన్మోహన్ రావు చెప్పారు ఎన్నికల వరకే పోటీ అని ఇప్పుడు అందరం కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు జిల్లాల్లో స్టేడియాల నిర్మాణంపై దృష్టి పెడతామని తెలిపారు స్టేడియం లీజ్ రెండేళ్లలో అయిపోతుందన్న జగన్మోహన్ రావు దాని కొనుగోలు కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ సంబంధం ఏమి ఉంటుంది అండి ఇది ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేమందరం ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ ఖచ్చితంగా ఏ ఆర్గనైజేషన్ అయినా స్టేట్లో పంచేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో సహకారం తీసుకుంటారు రేపు పొద్దున కొత్త గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తాం ఎందుకంటే మాకు రెండు పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఈ స్టేడియం ఆల్రెడీ లీజ్లో ఉంది ఇంకా టూ త్రీ ఇయర్స్లో లీజ్ అయిపోతుంది అయితే మేము ఫ్రీ హోల్డ్ చేయాలనుకుంటున్నాం దానికోసం గవర్నమెంట్ సహకారం అవసరం ఉంటుంది ఇంకా కొత్త గ్రౌండ్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం డిస్టిక్లో డౌన్స్ గ్రౌండ్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం దానికి గవర్నమెంట్తో కలిసి పనిచేస్తాం